హాయ్ ఫ్రెండ్స్, హలో ఎవ్రీవన్. మన ఛానల్లో ప్రతి ఒక్క కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూస్తున్నాం. దేశంలోని 50 సంవత్సరాల పాలనలో అభివృద్ధి నోచుకొని ప్రాంతం ఏది? ఆన్సర్ సి తెలంగాణ ప్రాంతం. నెక్స్ట్, ఎర్ర పావురాలు కవితా సంపుటిని రాసింది ఎవరు? ఆన్సర్ డి అలిశెట్టి ప్రభాకర్. నెక్స్ట్, సలాం హైదరాబాదును వ్రాసింది ఎవరు? ఆన్సర్ ఏ పరావస్తు లోకేశ్వర్. నెక్స్ట్, దగాపడ్డ తెలంగాణ సంక్షిప్త వివరాలు అనే గ్రంథం ఎవరి నాయకత్వంలో ముద్రించారు? ఆన్సర్ ఏ గాదే ఎన్నయ్య. నెక్స్ట్, ఎవరి ఆధ్వర్యంలో విద్యార్థులు తెలంగాణ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశారు? ఆన్సర్ డి మనోహర రెడ్డి. నెక్స్ట్, మా తెలంగాణ మాస పత్రికను ప్రచురించిన వారు ఎవరు? ఆన్సర్ సి తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్. నెక్స్ట్, విద్యావంతుల సదస్సు ఎక్కడ ఏర్పాటు అయింది? ఆన్సర్ డి కరీంనగర్ జిల్లా. నెక్స్ట్, నక్సలైట్ రోడ్డుపై సాగరహారంగా ఏర్పడిన తెలంగాణ కాంక్షను తెలిపిన ఉద్యమానికి ఏమని పేరు పెట్టినారు? ఆన్సర్ డి తెలంగాణ మార్చ్. నెక్స్ట్, తెలంగాణ ఏర్పాటుకై ఢిల్లీలో పార్లమెంటు ముందు ఆత్మహత్య చేసుకున్న యువకుడు ఎవరు? ఆన్సర్ డి యాదిరెడ్డి. నెక్స్ట్, ఎవరి అధ్యక్షతన తెలంగాణ ఉద్యమ కమిటీ ఏర్పడింది? ఆన్సర్ ఏ పి ఇంద్రారెడ్డి. నెక్స్ట్, కేసీఆర్ తెలంగాణ విషయంలో తెలంగాణ ఏర్పాటుకు ప్రతిజ్ఞ పూనటానికి ఉద్యమ బాధ్యతలు అప్పగించిన సంస్థ ఏది? ఆన్సర్ సి తెలంగాణ ఐక్య వేదిక. నెక్స్ట్, సహాయ నిరాకరణ కార్యక్రమం తెలంగాణలో ఎన్ని రోజులు సాగింది? ఆన్సర్ డి 16 రోజులు కొనసాగింది. నెక్స్ట్, విలియం మార్చ్ కార్యక్రమాలను ట్యాంక్ బండిపై ఎన్ని రోజుల పాటు నిర్వహించారు? ఆన్సర్ డి 1 రోజు. నెక్స్ట్, ఒక్క ఓటుకు 2 రాష్ట్రాలు ఇస్తామన్న పార్టీ ఏది? ఆన్సర్ ఏ బీజేపీ. నెక్స్ట్, కలవల ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? ఆన్సర్ డి వరంగల్. నెక్స్ట్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అక్టోబర్2న నల్గొండలో ఏ పేరుతో బహిరంగ సభను నిర్వహించాడు? ఆన్సర్ ఏ ఉద్యమ గర్జన. నెక్స్ట్, అక్టోబర్ 2, 2011న కేసీఆర్ కోదండరాయ్ స్వామిగౌడ్ల బృందం ఎక్కడ మౌనదీక్ష పాటించారు? ఆన్సర్ సి గాంధీ సమాధి వద్ద. నెక్స్ట్, భువనగిరి సభలో కళాకారుల తరపున తన గళం విప్పిన వారు ఎవరు? ఆన్సర్ సి బెల్లి లలిత. నెక్స్ట్, నల్గొండ జిల్లా విప్లవాల కిల్లా అనే నినాదం ఏ సభ నుంచి వెలువడింది? ఆన్సర్ ఏ సూర్యాపేట నుంచి వెలువడింది. నెక్స్ట్, సకల జనుల సమ్మెపై ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం హైకోర్టులో దాఖలు చేసిన వ్యక్తి ఎవరు? ఆన్సర్ ఏ పి వెంకటనారాయణరావు. నెక్స్ట్, సకల జనుల సమ్మెలో ఎన్ని ఉద్యోగ సంఘాలు పాల్గొంటాయని స్వామిగౌడ్ పేర్కొన్నారు? ఆన్సర్ డి 134 సంఘాలు. నెక్స్ట్, తెలంగాణ సమస్యలపై అక్షర రూపం ఇచ్చి పుస్తకాలుగా ప్రచురించిన వారు ఎవరు? ఆన్సర్ ఏ తెలంగాణ విద్యావంతుల వేదిక. నెక్స్ట్, కలం యోధుల సంస్థగా చరిత్రలో విస్మరించలేని పాత్రను పోషించిన సంస్థ ఏది? ఆన్సర్ డి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం. నెక్స్ట్, ప్రార్థీవ న్యాయం అనే రచనను రచించింది ఎవరు? ఆన్సర్ ఏ దేవులపల్లి రామానుజారావు. నెక్స్ట్, మా ఊరి ముచ్చట్లు రచయిత ఎవరు? ఆన్సర్ డి యశోదారెడ్డి. నెక్స్ట్, తెలంగాణ ప్రాంతం ప్రణాళికలు నీటి పారుదల పారిశ్రామిక అభివృద్ధి ఉద్యోగ వ్యవహారాలలో ఎవరు నిర్ణయం తీసుకోవాలని పెద్ద మనుషుల ఒప్పందంలో నిర్ణయించారు? ఆన్సర్ ఏ తెలంగాణ ప్రాంతీయ మండలి. నెక్స్ట్, కాంగ్రెస్ పార్టీ ఏ సంవత్సరంలో జరిగిన ఎన్నికలలో తెలంగాణ అంశం మేనిఫెస్టోలో పెట్టింది? ఆన్సర్ సి 2004 సంవత్సరం. నెక్స్ట్,
హంపసయ్య నవ్వేన ఏర్పాటు చేసిన సంస్థ పేరు ఏమిటి? ఆన్సర్ ఏ, సృజన లోకం. నెక్స్ట్, గౌతమ బుద్ధుడు రచన చేసిన కవి ఎవరు? ఆన్సర్ డి, దేవులపల్లి రామానుజారావు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి జయశంకర్ ఎన్ని స్వారసాలు ఉంటాయని తెలియజేశాడు? ఆన్సర్ ఏ, 3. నెక్స్ట్, ఏ సంవత్సరంలో కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు? ఆన్సర్ డి, 1883. రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో కూడా ఓడిపోవడం జరిగింది. నెక్స్ట్, యాది మనాది అను గ్రంథమును రచించినది ఎవరు? ఆన్సర్ సి, అల్లం నారాయణ. నెక్స్ట్, ఈ క్రింది వానిలో దాశరథి గారి జన్మస్థలం ఏది? ఆన్సర్ ఏ, చిన్నగూడూరు. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్ర సమితిని ఎక్కడ స్థాపించారు? ఆన్సర్ సి, హైదరాబాద్. నెక్స్ట్, సింహగర్జన పేరుతో కేసీఆర్ భారీ బహిరంగ సభ ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ డి, కరీంనగర్. నెక్స్ట్, తెలంగాణ తల్లి తొలి విగ్రహాన్ని తయారు చేసిన శిల్పి ఎవరు? ఆన్సర్ బి, బైరోజు వెంకటరమణాచారి. నెక్స్ట్, తెలంగాణ తల్లి ఒక చేతిలో బతుకమ్మను పట్టుకోగా మరో చేతిలో ఏమున్నది? ఆన్సర్ డి, మొక్కజొన్న. నెక్స్ట్, తెలంగాణ కోసం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గానికి ఎప్పుడు రాజీనామా చేశారు? ఆన్సర్ సి, సెప్టెంబర్ 22, 2001. నెక్స్ట్, టీఆర్ఎస్ పార్టీ ప్రథమ వార్షికోత్సవ మహాసభకు హాజరైన జాతీయ నాయకుడు ఎవరు? ఆన్సర్ ఏ, శివ సోరేన్. నెక్స్ట్, తెలంగాణ సాధనా సమితి ఏర్పాటు చేసిన వారు ఎవరు? ఆన్సర్ సి, ఆలే నరేంద్ర. నెక్స్ట్, కేసీఆర్ తన మొదటి పాదయాత్ర ఎక్కడ నుండి ప్రారంభించాడు? ఆన్సర్ డి, రాజోలి బండ. నెక్స్ట్, సమగ్ర విచారణకై ప్రభుత్వం గిర్గ్రానీ కమిషన్ కాలాన్ని ఎన్ని సంవత్సరాలు పొడిగించింది? ఆన్సర్ బి, 3 సంవత్సరాలు. నెక్స్ట్, 2000 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేయకపోవడంతో బీజేపీ నుండి బయటకు వచ్చినది ఎవరు? ఆన్సర్ సి, ఆలే నరేంద్ర. నెక్స్ట్, తెలంగాణ ఏర్పాటు ఆలస్యానికి నిరసనగా రాజీనామా చేసిన బీజేపీ ఎమ్మెల్యే ఎవరు? ఆన్సర్ డి, ఎండల లక్ష్మీనారాయణ. నెక్స్ట్, 610 జీవో అమలు కోసం ముడిపడి ఉన్న అంశాలను పరిశీలించడానికి నియమించిన కమిటీ ఏది? ఆన్సర్ సి, గ్లార్గానీ కమిటీ. నెక్స్ట్, పోలవరం ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీ ఎక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు? ఆన్సర్ సి, భద్రాచలం. నెక్స్ట్, 2010 జనవరి 5వ తేదీన కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశానికి తెలంగాణ టీడీపీ తరపున వెళ్ళినది ఎవరు? ఆన్సర్ ఏ, రేవూరి ప్రకాష్ రెడ్డి. నెక్స్ట్, నాగం జనార్దన రెడ్డి ఏర్పాటు చేసిన కొత్త పార్టీ ఏది? ఆన్సర్ సి, తెలంగాణ నాగరా సమితి. నెక్స్ట్, చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటనతో కేసీఆర్ దీక్షను ఎవరు పండరాశం ఇచ్చి విరమింపజేశారు? ఆన్సర్ సి, ప్రొఫెసర్ జయశంకర్ సార్. నెక్స్ట్, పోలీస్ శాఖకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పునకు నిరసనగా హైదరాబాద్లో జరిగిన కార్యక్రమం ఏది? ఆన్సర్ డి, జైల్ బరో. నెక్స్ట్, రాజోలి బండ డైవర్షన్ స్కీమ్స్ కోసం నిరాహార దీక్ష చేపట్టిన నాయకుడు ఎవరు? ఆన్సర్ సి, రవీంద్రనాథ్ రెడ్డి. ఇంకా ఇటువంటి మరిన్ని కాంపిటేట్ ఎగ్జామ్స్ సంబంధించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వారంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.